అందరికీ నమస్కారం అండి. నిన్న విజయవాడలో మన జగన్మోహన్ రెడ్డి గారి గోండాలు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఏ విధంగా దాడి చేశారో మనం అందరూ క్లియర్గా చూసాం. ఏమిటండి దారుణం? ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఏంటండి? ఇది గతంలో ఎప్పుడైనా చూసాం మనం? ఎప్పుడూ చూడలేదు. ఇంతకుముందు 2-3 నెలల క్రితం కూడా మన ప్రధాన ఆఫీస్ మీద కూడా దాడి చేశారు. పోలీసులు పట్టించుకోరు. ఇంత ఘోరంగా దాడి చేశారండి. నేను టీవీలో చూశాను. నేను క్లియర్గా ఆఫీసులోకి ఎంటర్ అయిపోయి కార్లు తగలబెట్టేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లు ధ్వంసం చేసి కొడుతూ ఉంటే వాళ్ళు ఎవరెవరు కొడతారు ముఖాలు కూడా క్లియర్గా కనపడుతున్నాయి టీవీల్లో. వాళ్ళెవరు కూడా పోలీసులకు తెలియదండి. నగరంలో ఉన్న పోలీసులకి వాళ్ళు ఆ ఊర్ర ఎవడీలు ఎవరు తెలియదా? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి? డీజీపీ గారు మీరు ఆ ప్రభుత్వమైన స్థానంలో ఉన్నారు సార్, మీరు కూడా ఇటువంటి ప్రోత్సహించకూడదండి. ముఖ్యమంత్రి గారు అంటే అభిమానులు ఉంచుకోండి, దాచుకోండి. అతను పాదాభిషేకం చేస్తారో పాదసేవ చేస్తారో చేసుకోండి. కానీ మీ దగ్గర ఉన్నటువంటి పవిత్రమైన పదవిని వాళ్ళకి తాకట్టు పెట్టేసి అమ్మేసుకోకండి సార్, తప్పది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు క్షమించడానికి వీలు లేదు. ఖండించాలి, మీలాంటి వాళ్ళు ఖండించాలి. మీకు క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. మీరు వీడియో తీసుకొచ్చి చూసుకుంటే ఎవరెవరు కొట్టారనేది క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. అసలు కారణం ఏంటి? నేను ఎంక్వైరీ చేశాను, ఎందుకు కొట్టారు, దాడి చేయవలసి వచ్చిందని. మా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ వంశీ తాలూకు చరిత్ర అంతా చెప్తూ ఉంటే అది తట్టుకోలేక నా మీద ప్రెస్ మీట్ పెడతారా మీరు అని చెప్పి గోండాలు పంపించి కత్తులతోటి కర్రలతోటి రాడ్లతో వచ్చి రైలు విహారం చేసి అందరిని చెదగొడుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు సార్? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది సార్? దేనికోసం సార్? మీరు చాలా తప్పండి డీజీపీ గారు. నేను 40 సంవత్సరాల పాటు రాజకీయాలు చూస్తాను, చాలామంది డీజీపీ చూసాం. ఇటువంటి చర్యలు ఎప్పుడూ లేవు సార్. ఏమైనా అభిమానం ఉంటే లోపల పెట్టుకోవాలి తప్ప ఇంత ఓపెన్గా మీరు గోండాలకి సహకరించడం అన్నది మీ డిపార్ట్మెంట్ చరిత్రలో మీకు మాయని మచ్చగా మిగిలిపోతుంది సార్. మీకు అంతకీ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ గారు పార్టీ అంటే ఇష్టమైతే రాజీనామా ఇచ్చే పార్టీలోకి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి ఎక్కడ పోటీ చేయండి. మీరు పోటీ చేసి ప్రజామోహన్తో కలిసి సేవ చేయండి, తప్పులేదు. అంతేకాని కాకి డ్రెస్ వేసుకొని 3 సింహాలు పెట్టుకొని ఆ 3 నక్షత్రాలు పెట్టుకొని మీరు ఈ విధంగా గోండాయిజాన్ని ప్రోత్సహిస్తుంటే మీ పరపతి ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. కొంతమంది మీలాంటి ఆఫీసు కొంతమంది 100కి 10 మంది వల్ల మొత్తం డిపార్ట్మెంట్ అంతరికి చెడ్డపేరు వస్తుంది సార్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ చేయండి. పోలీసుల వాళ్ళేం పోలీసులు అండి, రాక్షసులు అని మాట్లాడే పరిస్థితి వచ్చారు సార్. నిన్న కాక మనం చూసాం సామర్లకోట, పెద్దాపురం, అనపర్తి, ఏంటండి అది జులుం? మీ పోలీసు జులుం ఏంటి సార్? ఇక మీ పోలీసులకి ఒక పద్ధతి లేదా? రూల్స్ ఉండవా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేసేటమేనా? అరే చంద్రబాబు నాయుడు గారండి, ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక జాతీయ పార్టీ అధ్యక్షులండి. అలాగే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి వస్తే అతను కాన్వే గడ్డుగా ట్రాక్టర్లో లారీలు పెట్టి ఆఫ్ చేస్తారా? కరెంటు తీసేస్తారా? జనరేటర్లు తాళాలు వేసేస్తారా? ఇంకా విచిత్రం, కొత్త పద్ధతి, పోలీసులు రోడ్ల మీద కూర్చొని కాన్వే ఎలకొండ కూర్చుంటారా? ఎప్పుడైనా చూసామండి? ఇది సిగ్గుపడవలసిన చర్య కాదండి డీజీపీ గారు. అయినా ఆఫ్ చేయగలిగారా? ఆఫ్ చేయలేరు మీరు. మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అటువంటిదండి, ప్రాణం పెట్టి క్యాడరు, తొందరపడరు, న్యాయంగా బిహేవ్ చేస్తారు మా వాళ్ళందరూ కూడా. నేను ఇప్పుడు 40 సంవత్సరాలు చూస్తున్నాను,
కోపం వస్తే ఆగరండి పోయి. మన అంతమంది పోలీసు ఉన్నారు, డిఎస్పీలు సిఏలు ఓ దగ్గర ఉన్నారు, అబ్జెక్టులుగారా మా వాళ్ళు తోసుకెళ్ళిపోలేదండి, ఏం చేయగలరు? ఒక జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి కరెంట్ తీసేస్తారండి, ఆ చీకట్లో నడిచి వెళ్ళే పరిస్థితి ఏంటండి? ఈ పోలీసులు దౌర్జన్యం కాదండి. మీరు కేంద్రంలో ఉన్నటువంటి హోమ్మినిస్టర్ గారు ఉంచు ఏం చేస్తున్నారండి? మీ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అనే వ్యక్తికి ఇంత నిర్లక్ష్యం చేసినందుకు మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదండి? హోమ్మినిస్టర్ గారు ఇవన్నీ కూడా చాలా తప్పుడు పనులు చేస్తున్నారండి. ఇప్పటికైనా సరిదిద్దుకోండి. ఆ పట్టాభి గారు మా నాయకుడండి, స్పోక్స్ పర్సన్, అతను చేసిన తప్పు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలను, దోపిడీల్ని, తప్పుడు జీవోల్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతున్నాడు. అది మా బాధ్యత అండి పౌరుడిగా. అతను చేసిన తప్పు ఏంటి? మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యంలో మాట్లాడకు మాకు లేదా? ఇంతకుముందు అరెస్ట్ చేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు. పోలీసులు ఇంటికి వెళ్ళి ఇంటి ఆడవాళ్ళ ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మళ్ళీ నిన్న పార్టీ ఆఫీస్ ముందు గొడవ జరుగుతుంటే, పార్టీ ఆఫీస్ అంటే మా సొంత ఇల్లు లాంటిదండి, ఆ ఇంటి దగ్గర గొడవ జరుగుతుంటే నాయకులు వెళ్తాం మేము, అలాగే పట్టాభి గారు వెళ్ళారు ఏం జరుగుతుందో చూడడానికి. పట్టాభి గారు అరెస్ట్ చేస్తారండి? ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడున్నాడండి? నిన్న అరెస్ట్ చేసింది అని ఇప్పటి వరకు కూడా పట్టాభి గారు ఎక్కడున్నారో తెలియదు, ఇంట్లో భార్య పిల్లలకు తెలియదు, కుటుంబ సభ్యులకు తెలియదు, పార్టీ మా పార్టీ నాయకులకు తెలియదు, ఎక్కడ ఉంచారు? పట్టాభి గారు ఏ ఘోరం చేశారండి? అతనే టెర్రరిస్టా? పాకిస్తాన్ నుంచి వచ్చాడా? ఎందుకంత సీక్రెట్గా అరెస్ట్ చేసి ఎక్కడ దాశారండి? అతను గన్మ్యాన్ ఉన్నాడు, గన్మ్యాన్కి కూడా తీసుకుని తీసిపోతారండి ఎయిర్పోర్ట్స్? అతను పిఏని కూడా పక్క తోసి తీసుకెళ్ళిపోతారండి? ఇప్పుడు వచ్చి ఎక్కడున్నాడో తెలియదు, ఏమయ్యాడు? పట్టాభి గారిని ఏం చేశారు? ఇవాళ చెప్తున్నానండి, ఈవేళ పట్టాభి గారికి ఏదైనా హాని జరిగితే చాలా గొడవ జరుగుతుంది. దానికి డీజీపీ గారు మీరే రెస్పాన్సిబిలిటీ అవుతారు, మీరే బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి చేస్తున్నాను. అంటే మీ పోలీసులు కూడా కుడిశారండి నిన్న, మీ పోలీసులు కూడా దెబ్బతేయలేదు, సిగ్గులేదండి. మీ పోలీసులు కూడా వేస్తే గొండాలు వచ్చి దాని మీద కూడా యాక్షన్ తీసుకోరా? ఇది పద్ధతి కాదండి పోయి, కనీసం ఇప్పటికైనా ఆలోచించి మీ డ్యూటీ మీరు చేయండి సక్కడికి, మాకే అభ్యంతరం లేదు. ఇవాళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తానండి, ఇది తొందరపడవద్దండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఆ తొగ్లక్ గారు కొత్త డ్రామా స్టార్ట్ చేశారు పోలీసుల సహకారంతో. ఏంటి ఆ డ్రామా అంటే, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మన నాయకులు ఎవరు వెళ్ళినా వేలాది మంది లక్షలాది మంది జనం వచ్చి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు, మనం చూస్తున్నాం కదా రోజున. దాన్ని తొగ్లక్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు, అన్ని వర్గాల వారు కూడా ఇక చంద్రబాబు నాయుడుకి జయజయలు పలుకుతున్నారు. నేను చూస్తున్నాను, యువత కానీ మహిళలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి ఏకకంఠంతో మాట్లాడుతున్నారు. అది ఆ తొగ్లక్ రెడ్డికి కూడా తెలుసు, అంచే తట్టుకోలేకపోతున్నాడు. దీన్ని ఎలా ఆపు చేయాలని చెప్పి గొడవలు సృష్టిస్తున్నాడండి. దీంట్లో మనం పొరపాటుని గొడవలో ఇన్వాల్వ్ అయిపోతే మన మీద కేసులు పెట్టి లోపటేసి మన పార్టీని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అతను చేస్తున్న డ్రామాలో మనం పడకూడదు, మనం ఫైట్ చేద్దాం, పార్టీ కోసం ఈ ప్రాణాలు ఇద్దాం, కానీ పార్టీని గెలిపించుకోవాలా. ఇవాళ అతనికి కూడా తెలుసు కాబట్టి ఇది కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. అతని తాలూకు వ్యూహంలో మనం పడ్డానికి వీలేదండి. అలాగని చెప్పి మనకు సేవ లేదు దమ్ము లేదు అని అనుకోవద్దు. తెలుగు వాళ్ళకి ఎప్పుడూ ధైర్యం దమ్ము ఉంది, మన గతంలో చూసాం, సహనం ఉంది మనకి, సహనంతో వాచ్ చేద్దాం. అప్పటికి పోలీసులు కానీ జగన్మోహన్ రెడ్డి బుద్ధి రాబోతే ఆఖరి నిమిషంలో అందరం కూర్చుని ఆలోచించేసి ఏం చేయాలో చేద్దాం. తెలుగువాడి పౌరుషం ఏదో చూపిద్దాం. అంతేకాని తొందరపడి మనకున్నటువంటి ఈ మంచి పరిస్థితిని, మంచి వాతావరణాన్ని పాడు చేయకుండా కాపాడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. క్షణంగా ఆవేశపడిపోయి గొడవలు పడి, గొడవలు పడడం ఎంతసేపు అండి? మన వాళ్ళందరూ ఇంట్లోంచి బయటకు వస్తారు, ఎక్కడ ఉంటారండి వాళ్ళు? ఊరు వదిలి పారిపోవాలి కదా,
ఆ విషయం మనందరికీ తెలుసు కదా. కానీ వద్దు, చూద్దాం, ఓపికగా పోరాడదాం. విజయం మన పక్కన ఉంది, ఎవరు మన గెలుపుని ఆఫ్ చేయలేరు. అటువంటి వాతావరణం ఇవాళ బాగుంది. ప్రజలందరూ అన్ని వర్గాల వారు కూడా చీచీ అని ఉమ్మేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. ఇటువంటి సమయంలో ఓపికగా ఉండి మన పార్టీని గెలిపించుకొని మళ్ళీ మన పార్టీ అధికారంలో తీసుకొచ్చి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసి అప్పుడు ఈ గోండాల సంగతి, ఈ అధికారుల సంగతి చూద్దాం అప్పుడు. అంతేకాని అవకాశం పాడు చేసుకోవద్దని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు జరిగినటువంటి విషయంలో, విజయవాడ విషయంలో న్యాయం జరిగే వరకు అందరం కలిసి ఏకకంఠతో పోరాడదాం, దానికి అందరం కూడా సహకరిద్దామని చెప్పి మనం చేస్తూ పోలీసు అధికారులు మరొకసారి హెచ్చరిస్తున్నాను, మీరు తప్పనిసరిగా మారవలసిన అవసరం ఉంది, మీ డ్యూటీ మీరు చెయ్యండి. అలాగని మాకు సహకారం చేయమని అడగట్లే, పద్ధతిగా వెళ్ళండి, మీకు డ్యూటీ మీరు చెయ్యండి, రూల్స్ ప్రకారం చెయ్యండి అని ఒక్కసారి మళ్ళీ డీజీపీ గారికి పోలీసు వర్గాలకు కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.